Hi children, good morning all of you. Okay, take out your Telugu textbook ma, all of you. Page number 3 open cheyandi. 3 lo chadavandi. Chadavandi anundi chuddam ippudu. Kindi padalu chadavandi vaatini paathamlo gurtinchi circle chuttandi. ఇక్కడ ఉంది కదా ఇప్పుడు ఈ పదాలు ఎక్కడ ఉన్నాయో వాటిని మనం ఇక్కడ చూసి సర్కిల్ చేయాలన్నమాట ఏమేం పదాలు ఉన్నాయో ఒకసారి చదువుదాం వానలు నడక పడవ చిటపట ఈ నాలుగు పదాలను మనం ఇప్పుడు సర్కిల్ చేద్దాం ఓకే పేజ్ నెంబర్ 2కి వచ్చేసేయండి అందరూ ఫస్ట్ వర్డ్ వానలు వానలు చూడండి మనకి ఈ పిక్చర్లో ఇక్కడ లెసన్లో ఉంది చూడండి వానలు 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 అలాగే లాస్ట్ లైన్లో కూడా మనకు వస్తుంది వానలు 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 అని కానీ మనం ఒక చోట సర్కిల్ చేసుకుంటే సరిపోతుంది నాతో పాటుగా ఇలా చేసేయండి వానలు సెకండ్ వర్డ్ ఏముంది నడక సెకండ్ వర్డ్ ఏంటమ్మా నడక ఇప్పుడు మనం ఈ లెసన్లో నడక అనే వర్డ్ ఎక్కడ ఉందో అక్కడ సర్కిల్ చేద్దాం చూడండి వానలు 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 పారే కొండ కోనలు చిటపట కురిసే చినుకులు మిలమిల మెరిసే మెరుపులు పిల్లల పడవల నడకలు నడకలు అన్న దగ్గర మనం సర్కిల్ చేయాలి నడక అని ఉంది కదా ఆ పదం దగ్గర ఇలాగా సర్కిల్ చేసుకోండి నెక్స్ట్ వన్ పడవ థర్డ్ వన్ ఏంటి పడవ ఇక్కడ ఉంది చూడండి పిల్లల పడవల నడకలు పడవ సర్కిల్ చేసేయండి నెక్స్ట్ లాస్ట్ వర్డ్ చిటపట 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 అనేది మనకి థర్డ్ లైన్లోనే ఉంది ఇక్కడ ఇక్కడ సర్కిల్ చేసేయండి వానలు చిటపట పడవ నడక ఓకే కమ్ టు థర్డ్ పేజ్ కింది బొమ్మ చూడండి పదం చదవండి పాఠంలో దీర్ఘం ఉన్న అక్షరాలకు సర్కిల్ చుట్టండి పిక్చర్లో చూడండి ఏం పడుతుంది ఇక్కడ వర్షం పడుతుంది కదా ఆ బాబు గొడగేసుకొని ఎక్కడికో వెళ్తున్నాడు అనమాట చూడండి ఫస్ట్ లెటర్ ఏంటి ఒక దీర్ఘం ఇస్తే వా ఈ టూ బాక్సెస్లో ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఎలా ఉందో ఒక దీర్ఘం ఇస్తే వా ఇప్పుడు మనం పాఠంలో ఉన్న మరికొన్ని దీర్ఘం పదాలను సర్కిల్ చేద్దామా ఈ దీర్ఘం పదాలంటే ఈ వానలు అనేది కూడా మనకి దీర్ఘం పదమే వస్తుంది దీర్ఘం ఉన్న అక్షరాలకు ఇప్పుడు సర్కిల్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ ఏముంది చూడండి వానలు 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 ఒక దీర్ఘం ఇస్తే వా ఇక్కడ కూడా ఒక దీర్ఘం ఇస్తే వా ఉంది కదా ఇప్పుడు ఈ లెటర్ని మాత్రమే మనం సర్కిల్ చేయాలి ఈ అక్షరాన్ని మాత్రమే సున్నా చుట్టాలి తర్వాత చూడండి పారే పా అన్నప్పుడు మనకేమొస్తుంది ఇక్కడ దీర్ఘం వస్తుంది కదా ఈ పాకు దీర్ఘం ఇస్తే పా అనే లెటర్ని కూడా మన సున్నా చుట్టాలి నెక్స్ట్ కొండ డా అన్నప్పుడు దీర్ఘం వస్తుంది కదా దీర్ఘం ఇస్తే డా ఈ అక్షరాన్ని కూడా మనం సున్నా చుట్టాలి పారే కొండ కోనలు చిటపట కురిసే చినుకులు మిలమిల మెరిసే మెరుపులు పిల్లల పడవల నడకలు మనసు నిండుగా వేడుకలు నిండుగా నిండుగా అంటే మనకి ఒక దీర్ఘం ఇస్తే గా వచ్చింది అప్పుడు ఇది దీర్ఘమున్న అక్షరం దీన్ని కూడా మనం సున్నాని చుట్టాలి బెకబెక అరిచే కప్పలు కిలకిలలాడే చేపలు కిలకిలలాడే లాకు దీర్ఘం ఇస్తే లా ఉంది కదా ఈ లాని కూడా ఇలా సున్నా చుట్టండి ఈ లెటర్ కూడా వానలు 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 పారే కొండ కోనలు కొన్ని ఆల్రెడీ మనం ఈ లెటర్స్కి సున్నా చుట్టాం కాబట్టి ఇంకా అక్కర్లేదు ఒక చోట చేస్తే చాలు రిటర్న్ ద పేజ్ ఆల్
పేజ్ నెంబర్ 4 ఈ కింది అక్షరాలను తేడా గుర్తిస్తూ చదవండి గుణింతాల పటంలో గుర్తించండి మనకి ఇక్కడ చూడండి స్లేట్ లో రాస్తుంది క కక దీర్ఘం సే కా ఖ కక దీర్ఘం సే ఖా అలా ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఈ బాక్స్ లో లెటర్స్ అన్ని చదువుకుందాం ఈ లెటర్ ఏంటి క కక దీర్ఘం సే కా ఇక్కడ మనకు తలకట్టు నెక్స్ట్ వన్ గుణింత గుర్తుల ఫస్ట్ తలకట్టు తర్వాత దీర్ఘం తలకట్టు దీర్ఘం క ఎలా పలుకుతాం మామూలుగా క అంటాం కక దీర్ఘం ఇస్తే కా కా అలాగా మిగతా అన్ని లెటర్స్ మనం చదువుకుందాం ఇప్పుడు ఖ కక దీర్ఘం ఇస్తే ఖా ఖ ఖ గా కక దీర్ఘం ఇస్తే గా ఘ ఘక దీర్ఘం ఇస్తే ఘ చ చక దీర్ఘం ఇస్తే చ ఛ చక దీర్ఘం ఇస్తే ఛ జ జగ దీర్ఘం ఇస్తే జ ఝ ఝక దీర్ఘం ఇస్తే ఝ ట టక దీర్ఘం ఇస్తే ట ఠ ఠక దీర్ఘం ఇస్తే ఠ డ డగ దీర్ఘం ఇస్తే డ ఢ ఢగ దీర్ఘం ఇస్తే ఢ అణ అణక దీర్ఘం ఇస్తే నా త తగ దీర్ఘం ఇస్తే త థ థక దీర్ఘం ఇస్తే థ ద దగ దీర్ఘం ఇస్తే ద ధ దగ దీర్ఘం ఇస్తే ధ నా నగ దీర్ఘం ఇస్తే నా ప పక దీర్ఘం ఇస్తే ప ఫ ఫక దీర్ఘం ఇస్తే ఫ బా పక దీర్ఘం ఇస్తే బా భ బక దీర్ఘం ఇస్తే భ మా మగ దీర్ఘం ఇస్తే మా యా యక దీర్ఘం ఇస్తే యా రా రక దీర్ఘం ఇస్తే రా లా లక దీర్ఘం ఇస్తే లా వ వక దీర్ఘం ఇస్తే వా సే శక దీర్ఘం ఇస్తే సే షా షక దీర్ఘం ఇస్తే షా సా సక దీర్ఘం ఇస్తే సా హా హక దీర్ఘం ఇస్తే హా అలా అలాక దీర్ఘం ఇస్తే లా కింది బొమ్మలు చూడండి పేర్లు చదవండి కింది బొమ్మలు చూడండి పేర్లు చదవండి ఈ బొమ్మ చూడండి ఇదేంటి కాకర కక దీర్ఘం ఇస్తే కాకర కాకర తర్వాత తామర తక దీర్ఘం ఇస్తే తామర తామర జగ దీర్ఘ జామ ఇదేంటమ్మా జామ జగ దీర్ఘం ఇస్తే జామ జామ ఇది వంకాయ వక్ సున్నా పెడితే వం కక దీర్ఘం ఇస్తే కాయ వంకాయ ఉ కింది పదాలు చదవండి కింది పదాలు చదవండి ఇవన్నీ దీర్ఘం పదాలు అన్నమాట చదువుదామా ఒకసారి మీరందరూ కూడా నాతో పాటు చదవాలి ఇప్పుడు దీర్ఘం పదాలు చదువుదాం కాయ మామ కారం కాగడ సాగరం ఛాయ రామ వారం పావడ వానరం ఇవన్నీ రెండు అక్షరాల పదాలు మళ్ళీ కింద మూడు అక్షరాల పదాలు కూడా ఉన్నాయి చదువుదాం తాళం మందారం ఊరగాయ చందమామ వానాకాలం వానాకాలం గంగాళం బంగారం ఆవకాయ తాతమాట ఎండాకాలం నెక్స్ట్ ఊ
కింది వాక్యాలు చదవండి. మీరందరూ నాతో పాటుగా ఫాలో అవ్వాలి. పాట పాట ఏ పాట, పాట పాట వాన పాట. మళ్ళీ ఇంకొకసారి చదువుకుందామా. పాట పాట ఏ పాట, పాట పాట వాన పాట. మాట మాట ఏ మాట, మాట మాట తాత మాట. కారం కారం ఏ కారం, కారం కారం ఉపకారం. రాయండి, పేజ్ నెంబర్ 5లో ఫస్ట్ రాయండి. ఆ కింది అక్షరాలకు దీర్ఘం చేర్చి రాయండి. మనం ఇందాక చదువుకున్నాం కదా దీర్ఘం ఉన్నవి, అలా చదువు. అకారం, ఇవన్నీ మనకి తలకట్టు వస్తుంది. ఇప్పుడు దీర్ఘం, సెకండ్ బాక్స్లో ఏముంది, దీర్ఘం. కాక దీర్ఘం ఇస్తే కా. ఇలా మనం ఇవన్నీ రాద్దామా. ఇప్పుడు గకు దీర్ఘం ఇస్తే గా. నాతో పాటుగా రాసేయండి మీరు కూడా. చక దీర్ఘం ఇస్తే చా. జగ దీర్ఘం ఇస్తే జా. టక దీర్ఘం ఇస్తే టా. డక దీర్ఘం ఇస్తే డా. అణ దీర్ఘం ఇస్తే నా. తక దీర్ఘం ఇస్తే తా. దగ దీర్ఘం ఇస్తే దా. నాకు దీర్ఘం ఇస్తే నా. పాన్ ఎప్పుడు కూడా మనం పై వరకు పొడిగించి మధ్యలో దీర్ఘం ఇవ్వాలి. పక్క దీర్ఘం ఇస్తే పా. సెకండ్ బాక్స్ చిన్న సున్నా పెట్టి సున్నా పై వరకు తలకట్టు పెట్టి ఇక్కడ రా. మాకు దీర్ఘం ఇస్తే మా. యాకి ఎప్పుడు కూడా పెద్ద సున్నా పెట్టుకోవాలి. యాకు దీర్ఘం ఇస్తే యా. రకు దీర్ఘం ఇస్తే రా. లక దీర్ఘం ఇస్తే లా. ఒక దీర్ఘం ఇస్తే వా. సక దీర్ఘం ఇస్తే సా. షక దీర్ఘం ఇస్తే షా. సక దీర్ఘం ఇస్తే సా. హా అంటే మనం ఇలా పెట్టి ఇలా కొంచెం ఇస్తే చాలు. హా అలా అలా. దీర్ఘంతో వచ్చే అక్షరాలతో పదాలు రాయండి. ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి ఇక్కడ. తక దీర్ఘం ఇస్తే తా మార తామర. ఇలాంటి కొన్ని పదాలు మనం రాద్దాం. కారం, కక దీర్ఘం ఇస్తే కా. రక్ సున్నా పెడితే రం. కారం, రక్ దీర్ఘం ఇస్తే రా. మా రామ చిన్న సున్నా పట్టాలి మాకెప్పుడు కూడాను. తక దీర్ఘం ఇస్తే తా. తా తాత. ఒక దీర్ఘం ఇస్తే వా. వాన, ఒక దీర్ఘం ఇస్తే వాన. వాన మాకు దీర్ఘం ఇస్తే మా. మా మామా. జగ దీర్ఘం ఇస్తే జా. మా జామా. జగ దీర్ఘం ఇస్తే జా. మా జామా. తగ దీర్ఘం ఇస్తే తా. లం తాళం. కారం రామ తాత వాన మామ జామ తాళం. సృజనాత్మకత, బొమ్మ గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి. ఇందుకు ఇదేంటమ్మా, ఏ బొమ్మ ఇది? జామ. బొమ్మ ఏంటి? జామ. మీరు బొమ్మ గీసేసి ఈ గ్రీన్ కలర్ వేసేయండి.
కింద బాక్స్లో మనం ఆ పేరు రాయాలి. ఇంతకి బొమ్మ ఏంటో ఆ పేరు రాయాలి. ఏంటి బొమ్మ? జామ. జగ దీర్ఘమిస్తే జా మా జామ బొమ్మ మీరు వేసుకోండి. ఓకే బాయ్ చిల్డ్రన్, వీ విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ క్లాస్.